వైశాఖ మాస 18వ అధ్యాయం విష్ణువు యముని ఊరడించుట నారదుడు అంబరీషితో పలుకుచున్నాడు శృతదేవుడు శృతకీర్తితో ఇట్లనెను యముని మాటలను విని బ్రహ్మ ఇట్లనెను ఓయి నీవెందులకు విచారింతువు ఈ నీవు చూచిన దానితో నిశ్చర్యమేమున్నది సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలన ఫలము జీవితాంతముండును శ్రీహరి నామస్మరణార్చన అర్చించిన నంతనే విష్ణులోకమును చేరుదురు రాజాజ్ఞచే వైశాఖ వ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది గోవింద నామము నొక్కసారి పలికినను 100 అశ్వమేధ యాగముల అనంతరము అవభృత స్నానము చేసిన వచ్చునంత పుణ్యము కలుగును ఎన్ని యజ్ఞములు చేసిన వారైనను పుణ్యఫలము లను అనుభవించి మరల జన్మింపక తప్పదు కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మమే ఉండదు శ్రీహరి నామము నుచ్చరించిన వారు కురుక్షేత్రమునకు పోనక్కర్లేదు సరస్వతి మున్నగు తీర్థములు ఎందు మునుగునక్కర్లేదు చేయరాని పనులను చేసిన వారైనను ఎంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు తినారాని దానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకుని విష్ణు సాయుజ్యము నందుదురు ఇట్టి శ్రీ మహావిష్ణువు నాకిష్టమైన వైశాఖ మాసము వైశాఖ ధర్మములను విన్నాచో సర్వపాపములను హరించును విష్ణు ప్రియమగు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు శ్రీహరి పాదమును చేరుటలో నాశ్చర్యమేమున్నది మనల నందరిని సృష్టించిన సర్వ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు అట్టి వాణిని సేవించిన వారు విష్ణులోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు శ్రీహరి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును చేసిన వారి యందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా యమధర్మరాజా శ్రీహరి భక్తుడకు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు శ్రీహరి భక్తులకెప్పుడును అశుభముండదు కదా జన్మ మృత్యు జరావ్యాధి భయము కూడా నుండదు యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆచరింప యున్నించినచో నతడు పనిని పూర్తి చేయకపోయినను నరకమునకు పోడు తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి సేవకుడు పాపము నండడు కానీ వాని గట్టి దోషమును లేదు యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు అని బ్రహ్మ యమును బహువిధములుగా ఊరడించెను అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని స్వామి నీ యజ్ఞను పాటించిన నేను కృతార్థుడై తిని అన్నిటినీ పొంది తిని ఇది చాలును నేను మరల నా పూర్వము ఉద్యోగములోనికి వెళ్ళజాలను కీర్తమంతుడు ఇట్లు పరాక్రమములో వైశాఖ వ్రతములతో భూమిని పాలించుచుండగా నేను యథాధికారములను వహింపను ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగి ఈయనచో నేను తండ్రికి గాయశ్రాద్ధములు చేసిన పుత్రుని వలె సంతృప్తి పడుదును కృపాపర నాయి కోరిక తీరునట్టు వ్యూహపాస ఉపాయమునను చెప్పుము అప్పుడు నేను మరల నా కర్తవ్యం నిర్వహింపబోదును అని ప్రార్థించను అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా విష్ణు భక్తులకు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు నీకు కీర్తిమంతునిపై కోపం ఉన్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదము జరిగినదంతయు శ్రీ మహానారాయణకు చెప్పి ఆయన చెప్పినట్టు చేయదము సర్వలోకములకు కర్త యగు శ్రీమన్నారాయణుడే కదా ధర్మ పరిపాలకుడు మనలను శిక్షించు దండధరుడు మనల నాజ్ఞాపించు నియామకుడు శ్రీహరి మాటలకు మనము బదులు చెప్పదగినది ఉండదు
కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడగూటచే అతనికి బదులు చెప్పజాలము. మనము శ్రీహరి యొద్దకు పోవుదామని యమధర్మరాజును వెంట నీడుకొని క్షీర సముద్రమునకు కడకరిగెను. జ్ఞానస్వరూపుడు నిర్గుణుడకు సాంఖ్యయాగములతో కూడినవాడగు పురుషోత్తమగుడునగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యి బ్రహ్మ యమధర్మరాజ యుద్ధరును శ్రీహరిని నమస్కరించెను. శ్రీహరి వారిద్దరిని చూచి, మీరిద్దరు నిందులకిచ్చట వచ్చితిరి, రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖమును వాడి ఉన్నదేమి? అతడు స్థిరము వంచుకొని ఎడల నుండెను బ్రహ్మ అని విషయమును చెప్పమని ఎడగెను. ఇప్పుడు బ్రహ్మ, మీ భక్తునకు కీర్తిమంతుడు పరిపాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతమును పాటించి విష్ణులోకమునకు చేరుచున్నారు. అందువలన యమలోకమును శూన్యమైనది అందుచే నితన దుఃఖపడుతున్నాడు. ఆ దుఃఖము నాపు లేక కర్తవ్య పరాయణుడగు యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళాను. తడుక యమ దండములను కూడా ప్రయోగించాను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతడై ఏమి చేయవలయునో తెలియక నా యొద్దకు వచ్చను. నేనుకు ఏమి చేయుదును స్వామి? నీ భక్తులు శిక్షించుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణము కోరి వచ్చితిమి. దయయుంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడమని బ్రహ్మ పలికెను. శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని బ్రహ్మను చూచి, ఇట్లా నేను లక్ష్మీదేవి నైనను నా ప్రాణములను దేహములను శ్రీవత్సములను కౌస్తుభను వైజంతిమాలను శ్వేతదీపు వైకుంఠమునను క్షీరసాగరము శేషుని గరుత్మంతుని దేనికి నేనను విడిచేదాను, కానీ నా భక్తుని మాత్రం విడవను. సమస్త భోగములను జీవితములను విడిచి నా యందు నా ఆధారపడి ఉన్న యుక్తములు భక్త నెట్లు విడిచేదను. యమధర్మరాజా, నీ దిక్కం పోవుటకొక ఉపాయము కల్పించగలను. నేను కీర్తిమన్మహరాజునకు సంతుష్టుడైన 10,000 సంవత్సరములు ఆయుర్దార్థములు నిశ్చితిని. ఇప్పటికే 8,000 సంవత్సరము గడిచితే ఆ తర్వాత వెనుడను దుర్మార్గుడగు రాజు కాగలడు. అతడు నాకు ఇష్టమూలైన వేదోక్తములు సదాచారములు నశింపజేయును. పక్కుపెక్కు దురాచారములు ఆచరణలో నుంచును. అప్పుడు వైశాఖ మాస ధర్మములను ఆచరించువారు లోపించును. ఆ వెనుక తాను చేసిన పాపము బలమును నశించును. అటు పిమ్మట నేను వృధువను పేరున జన్మించిన ధర్మ సంస్థాపన చేయుదును. అప్పుడు మరల వైశాఖ ధర్మమును లోకమును ప్రవర్తింపజేయగలను. అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖ ధర్మము నప్తక పాటించును. కానీ అట్టివాడి 1,000 మందిలో నొకడు ఉండును. అంతటా సంఖ్యలోని జనులలోని కొల మంది మాత్రమే నా ఈ వైశాఖ మాస వ్రతమును తప్పక పాటించును. కానీ అట్టివాడు 1,000 మందిలో నొకడు ఉండును. అనంత సంఖ్యలోను జనులలో కొలది మంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మములను తప్పక పాటించురు. కానీ అట్టివాడు 1,000 మంది నొకడు ఉండును. అనంత సంఖ్యలోను జనులలో కొలల మంది మాత్రమే నా ఈ వైశాఖములు నెరగి పాటించురు. మిగిలిన వారు అట్లుగాక కామని వసూలయ్యుందురు. యమధర్మరాజా, అప్పుడు నీకు వలసినంత పని యుండును.
విచారపడకు. వైశాఖ మాస వ్రతము నందును నీకు భాగము నిప్పింతును. వైశాఖ వ్రతము నాచరించు వారందరూ నీకు భాగము నిచ్చునట్లు చేయుదును. యుద్ధములో నిన్ను గెలిచి నికీయవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతుని నుండి నీకు భాగము వచ్చినట్లు చేయుదును. నీకు రావలసిన భాగము కొంతైనా వచ్చినచో నీకు విచారం ఉండదు కదా. ఇచ్చట గమనింపవలసినది విషయం ఇది, కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుట యమున సందేహము రావచ్చును. వైశాఖ వ్రతము చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండా విష్ణులోకమునకు పోవుటయే యునగా నరకమునకు పోవలసిన వారు యముని భాగము కానివారు యముని భాగము కాకుండా విష్ణులోకమునకు పోచున్నారు. ఇందులకు కారణమెవరు? రాజైన కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరినీ వైశాఖ ధర్మం ఆచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకునుటయే గన ఇయునగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మం ఆచరించిన వారు యమునికి కూడా భాగమునిచ్చినట్లు చేయుదును. అనగా వైశాఖ వ్రతము నాచరించు కీర్తిమంతును యమునకు తాను భాగము ఇచ్చినట్లు చేయును. ఇందువలన యమధర్మరాజు మనస్సు కూరుట కలుగునని శ్రీహరి అభిప్రాయము. వైశాఖ వ్రతము నాచరించువారు ప్రతిదినమును స్నానము చేసి నీకు ఆర్ఘ్యము నిత్తురు. వైశాఖ వ్రతమును చివరి నాడు జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును నీకు సమర్పింతురు. అట్లు చేయని వైశాఖ కర్మములన్నీ వ్యర్థములు లగును. అనగా వైశాఖ వ్రతం ఆచరించువారు ప్రతిదినమును స్నానమును నాకు యమునకు ఆర్త్యమునియవలయును. మరియు వ్రతమంతర జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును యమునకు నివేదింపవలయును. యముని పేరుతో దానమియ్యవలయును. అట్లు చేయని వారు పూజాది కర్మములు వ్యర్థములగునని భావము. కావున యమధర్మరాజా నీకు ఈ విధముగా భాగమునిచ్చి నిచ్చు కీర్తిమంతునిపై కోపమును విడువుము. ప్రతిదినము స్నానమును అర్థమును చివరి దినమును జలపూర్ణ కలశము పెరుగన్నమును భాగము గ్రహింపుము. ఇట్లు చేయని వారు వైశాఖ కర్మ వ్యర్థమై వారు చేసిన పుణ్యపాపలను ననుసరించి నీ లోకమునకు నుందురు. ధర్మాధర్మములు నిర్ణయించు నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులు నా యాజ్ఞను సారము శిక్షింపు. వైశాఖ వ్రతము నీకు ఆర్ధ్యమునియని వారిని విఘ్నములు కలిగించి శిక్షింపు. కీర్తిమంతుడును నీకు భాగమునిచ్చునట్లు సునందుని వాని కడకు పంపుదును. సునందుడును నా మాటగా కీర్తిమంతునకు చెప్పి నీకు భాగమునిపించును అని పలికి శ్రీహరి యమధర్మరాజు అచట ఉండగానే సునందుని కీర్తిమంతుని కడకు పంపెను. సునందుడు కీర్తిమంతుని శ్రీహరి సందేహమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమును కొని శ్రీహరి కడకు వచ్చి ఈ విషయమును చెప్పెను. శ్రీహరి ఈ విధముగా యమధర్మరాజు ఇట్లు వైశాఖ వ్రతం ఆచరించిన వారు జీవించి నంతన కాలము అభీష్ట భోగములు ననుభవించి పుత్రులు పుత్రికలు మానవులు ఉన్నగు వారితో సుఖముగా సులభముగా నుందురు. మరణించిన తర్వాత సకుటుంబముగా శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడు యథాశక్తి వైశాఖ వ్రతమును నానా ధర్మములను ఆచరించి సకల భోగభాగ్యం సర్వసంపదలు అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమునకు చేరును. కీర్తిమంతుడు తరువాత దుర్మార్గుడు నీచుడనగు వెనుడు రాజయ్యను. అతడు సర్వధర్మములను నశింపజేసెను. వైశాఖ మాస వ్రతములను లోపించినవి. ఇందువలన మోక్ష సాధము సర్వసులభము. వైశాఖ ధర్మము ఎవరికి తెలియని స్థితిలో నుండెను. పూర్వజన్మ పుణ్యమున్న వారి మాత్రమే వైశాఖ ధర్మములను ఉండ శక్తి నిశ్చల దీక్ష శ్రీహరి భక్తి ఉండెను. అట్టి
వారి ముక్తి యహ లోకము సుఖములు సులభములు తప్పవు. కానీ పూర్వకృత తన కృతములను వలనే ఇది సాధ్యము సుమ అని శృతదేవుడు శృతకీర్తికి వివరించను. శృతదేవ మహాముని పూర్వము మన్వంతరమునను నున్న దుర్మార్గుడనియు ఇక్ష్వాక వంశమునకు చెందిన వేణుడు మంచివాడనియు వింటిని. మీ మాటల వలన కీర్తిమంతుని తర్వాత వేణుడు రాజగునవి చెప్పిరి, దీనిని వివరింపమని అడిగాను. శృతదేవుడు రాజయుగములను బట్టి కల్పములను బట్టి కథలు అందలి వారి స్వభావము వేరు చెప్పబడి ఉండవచ్చును. ఈ కథలను ప్రమాణ మేలే మార్కండేయాది మునిలు చెప్పిన వెనుకడొక కల్పము వాడు, నేను చెప్పిన వెనుక మరి ఒక కల్పమును వాడు. మంచి చెడులకు వారి చరిత్రలను మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకుందాము. అట్లే కీర్తిమంతుని మంచితనమును గొప్పతనము తర్వాత వేణుడి చెడ్డతనము దుష్టతనమును గమని వేణుడి దుష్టతనమును దుష్టతన మనమును గమనింపవలసిన విషయములను ఎని పలికెను అని నారదుడు అంబరీషునకు వివరించెను.